నాగార్జున గారి ఫస్ట్ మ్యారేజ్ ఫెయిలియర్ అవడానికి గల కారణాలు ఏంటి సార్? ఎందుకు మళ్ళీ అమల గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది? ఇద్దరు ఇండివిజువాలిటీ ఉన్నవాళ్ళు కష్టం. ఇప్పుడు మీరున్నారనుకోండి, స్వతంత్రించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ హస్బెండ్ కూడా అలాగే స్వతంత్రించి నిర్ణయాలు తీసుకుంటే ఇద్దరు కూడా కలవరు. మీ నిర్ణయాలు మీకు ఉంటాయి, మీరు గట్టిగా గసిరినట్టయితే సర్లే నువ్వు చెప్పినట్టు అంటే పర్వాలేదు, లేదా ఆయన గట్టిగా గసి పోలేదు మీ మాటకి ఇప్పుడు ఎదురు చెప్పాను నేను మీరు చెప్పి అలా పర్వాలే. మీరు గట్టిగా అరిచినట్టయితే ఆయన గట్టిగా అరిచి ఇద్దరు కలిసి అరుచుకుంటూ కత్తి పట్టుకొని కర్ర పట్టుకొని ఇవన్నీ పట్టుకుంటే కష్టం కదా, పెద్ద యుద్ధం అయిపోతుంది కదా. ఎనికి ఇండివిజువాలిటీ ఉంది, ఆవిడకి ఇండివిజువాలిటీ ఉంది, ఇద్దరికి ఇండివిజువాలిటీ ఉన్నట్టయితే ఎలా అవుతుంది మరి? అది మాట. తర్వాత ఏంటంటే అక్కడ ఇంకా సంయమనం పాటించినట్టు బాగుండేది, ఈయన పాటించలేకపోయినాడు. దానికి కారణం అమెరికా. మరి ఈవిడ ఆవిడ కూడా సంయమనం పాటించలేదు, దానికి కారణం అమెరికా. ఈ అమెరికా లైఫ్ ఏం చేస్తుందంటే ఒక టీన్స్ అయినప్పటికాంచి ఇంకా స్వతంత్రమైన భావాలు, స్వతంత్రమైన ఆలోచనలు. దాని ఇంపాక్ట్ ఉండడం వల్లనే ఇలా సెట్ అవ్వలేదంటారా ఇద్దరు? ఒక కారణం కావచ్చు. ఓకే, ఒక కారణం ఇద్దరు. నా నీ ప్రధానంగా నేను విశ్లేషించేది ఏంటంటే ఇద్దరు స్వతంత్ర భావాలు గల వ్యక్తులు ఎప్పుడు ఈగో ప్రాబ్లం ఉంటుంది. నేను నగ్గాలి, నేను నగ్గాలి, అది నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్, నా ఆ గౌరవాన్ని రెస్పెక్ట్ రూపంలో గౌరవాన్ని ఏంటంటే ఏ నేనంటే ఇష్టం ఉన్నప్పుడు ఆ మొత్తం తలదించుకొని ఉండొచ్చుగా అని మగాడు కోరుకుంటాడు, ఏ పిల్లని ప్రేమించినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చుగా ఆడది కోరుకుంటుంది అంతే. నాగేశ్వరరావు గారి రియాక్షన్ ఎలా ఉండింది నాగార్జున గారు రెండో పెళ్లి చేసుకోవడం వల్ల? ఒక పక్క ఆత్మీయుడు రామానాయుడు, ఒక పక్క కన్న బిడ్డ నాగార్జున. అంటే ఎవరు అంటే ఆవిడ అడిగాడు నాగార్జున అడిగితే నాకు అది పెద్ద మంచి అభిప్రాయం లేదు, ఐ విల్ టేక్ మై ఓన్ డిసిషన్ అని చెప్పాడు. ఓకే, ఆల్ రైట్ అంటాడు అన్నమాట. అలాగని వాళ్ళిద్దరిలో గొప్పతనం ఏంటంటే ఎప్పుడు కూడా రామానాయుడు నాగేశ్వరరావు గారు ఈ నాగార్జున లక్ష్మి వీళ్ళ విషయమే ఎప్పుడు కూడా మాట్లాడుకున్న సందర్భాలు లేవు ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే చైతు పుట్టింది, నాగ చైతన్య పుట్టిన తర్వాత నేను మా నాన్నకి దూరంగా ఉంటున్నాను అనేటువంటి భావన దిగులు కలగనివ్వలేదు. ఓకే, మా తాతకి దూరంగా ఉంటున్నానటువంటి దిగులు కలగనివ్వకుండా రామానాయుడు తాతగా పెంచాడు, ఇక్కడ నాగేశ్వరరావు గారు కూడా తాతగా పెంచారు. తర్వాత ఏంటి ముందు జాగ్రత్తగా ఏం చేశారంటే రామానాయుడు కొడుకులకి ఇద్దరు కొడుకులు కూతురు కదా, రామానాయుడు తాలూకు ప్రాపర్టీ కూడా చైతుకి సెపరేట్గా పెట్టారు. ఓకే, ప్రాపర్టీ అనమాట. అంటే ఈయన జీవితంలో ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకూడదు అనేటువంటి ప్రాపర్ కేర్ అప్పుడే తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు నాగ చైతన్య చాలా రిచెస్ట్ పర్సన్ అనమాట, ఇటు ఫాదర్ ప్రాపర్టీ, అటు మదర్ ప్రాపర్టీ. ఇప్పుడు మదర్ కూడా మంచి పారిశ్రామికంగా ఎదిగింది, మరి ఆవిడ ఎవరికి ఇచ్చుకుంటుంది నాగ చైతన్య తప్పితే అదనమాట. సో ఇలా జరిగింది. అందువల్ల నాగేశ్వరరావు గారికి అమల పెళ్లి చేసుకోవడం ఇష్టం అంటే అమల కూడా మరి మంచి ఆర్టిస్ట్ కదా, ఇష్టపడ్డాడు. తర్వాత అమల నాగేశ్వరరావు గారి తాలూకు వ్యక్తిత్వాన్ని ప్రతిష్టని పెంచే పనులే చేసింది, కానీ ఏం చేసింది, బ్లూ క్రాస్ పెట్టింది, మూగజీవాడు సేవ చేస్తుంది, ఇంకేదైనా సేవా కార్యక్రమాలు, ఇంకేదైనా సేవా కార్యక్రమాలు, ఎక్కడ కూడా పొగరుమొత్తనంగా మాట్లాడేది కాదు, అందరినీ గౌరవిస్తుంది, అందరితో మాట్లాడుతుంది, అందరితో వినయంగా ఉంటుంది. కనుక నాగేశ్వరరావు గారికి అమల పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవమే. నాస్తికుడని చెప్పుకోవడం ఎందుకు జరిగిందంటారు అంతలా? అది మంచి ప్రశ్న. నాస్తికుడు అని చెప్పుకోవడానికి ఏంటంటే నాగేశ్వరరావు గారు మంచి అబ్జర్వర్, పరిశీలకుడు అన్నమాట. ఇప్పుడు తనలో ఉన్నటువంటి అవలక్షణాలు, తనలో ఉన్న లోపాలు ఇవన్నీ ఉన్న తర్వాత ఒక ఇండస్ట్రీలో హీరోగా రాణించాలంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ పరిశ్రమ చేయాలి. నీ మీ నాన్న దగ్గర ఉన్నాడు, మీ అమ్మ దగ్గర ఉందంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావు కదా, అమ్మ నాన్న చూసుకుంటారులే అని చెప్పేసి. నాకెవరు లేరనుకుంటే అమ్మో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎవరు లేరు కదా, మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనమే చక్కదిద్దుకోవాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. మనకి ఎవరో మనల్ని కాపాడే వాళ్ళు ఉన్నారంటే మనం నిర్లక్ష్యంగా ఉంటాం జీవితం పట్ల. అలా కాకుండా మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు, నేనే కాపాడుకోవాలి అంటే ఎంత సీరియస్గా ఉంటాం, ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటాం, ఎంత జాగ్రత్తగా ఉంటాం. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అనుకుంటే ఓ పద్ధతి,
లేదు మనల్ని మనమే కాపాడుకోవాలనుకుంటే ఒక పెద్ద అలానే అనుకోవాలంటారు అందరు కూడా. ఆయన అలాగే అనుకున్నాడు. నాగేశ్వరరావు గారు నాగార్జున గారిని లాంచ్ చేసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో నాగార్జున గారిని ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగిందంటారు? డైరెక్టర్స్ మీద ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఆయన సినిమా ల్యాక్ చేయడం కూడా నేను గమనించినట్టయితే కథ మొదటిసారి విన్న తర్వాత సినిమా పూర్తయినంత వరకు డైరెక్టర్ గారిని ఏమి అడిగేవారు కదమాట. కానీ వి మధుసూదన్ రావు అనే డైరెక్టర్, విక్టరీ మధుసూదన్ రావు అంటారు కదా, ఆయన మీద అచంచలమైన విశ్వాసం అన్నమాట. విక్టరీ మధుసూదన్ రావు గారి దగ్గర ఉన్నట్టయితే నాగార్జున చాలా మంచి సినిమా ఇస్తాడు, ఏమో మా అబ్బాయిని మీ చేతిలో పెడుతున్నాను. అలా కృష్ణ గారు ఏమో మహేష్ బాబుని రాఘవేంద్ర గారి చేతిలో పెట్టారు. అలాగే ఇప్పుడు అదే రాఘవేంద్ర గారి చేతిలో వెంకటేష్ని పెట్టారు. ఎలా అన్నమాట, ఆ విక్టరీ మధుసూదన్ రావు గారి చేతుల్లో పెట్టాడు నాగేశ్వరరావు గారు. ఆ మధుసూదన్ రావు గారి మీద ఉన్నటువంటి అచంచలమైన ఆత్మవిశ్వాసమే అంత పని చేయించింది అన్నమాట. జాగ్రత్తలే ఉంది అంటే మధుసూదన్ రావు గారికి ఏంటంటే కథ మీద పట్టుండేది. ఆ రోజుల్లో ద బెస్ట్ టెక్నీషియన్ ఎవరంటే మధుసూదన్ రావు గారు. మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు దాసరి నారాయణరావు గారికి మిగతా వాళ్ళకి అందరికీ టెక్నికల్ వాల్యూస్ తెలియవు. సారీ టు సే లైక్ దట్, కథ చాలయ్యా, డైలాగ్స్ చాలయ్యా, కథ డైలాగ్స్ ఆడియన్స్ బాగా ప్రేమించినట్టయితే బ్రహ్మాండంగా హిట్ అవుతుంది అనుకునే రకం ఈయన దాసరి గారు. అలా కాకుండా కథని చెప్పే విధానం, ఎందుకు రక్త సంబంధం సినిమా ఉంది, ఆ టామిల్లో పాసమల్లారు భీమసింగ్ చేశాడు, తెలుగులో మధుసూదన్ రావు గారు చేశారు, కానీ ఆ భీమసింగ్ చేసిన దానికంటే మధుసూదన్ రావు గారు చేసింది చాలా బాగుంది. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.